రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ ఎస్సీలకు 26,663 కోట్లు మరి ఈ యొక్క లెక్క చెప్పింది మరి ఏపీ మంత్రి మరి విశ్వరూప్ గారు మరి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఆపలేదు ఆపారు అంటూ వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి తప్పుడు ప్రచారం అంటూ కూడా మరి మంత్రి చెప్పిన మరి ఈ యొక్క అంశం ఇదే అంశం మీద మాలమహనాడు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యమల సుదర్శన్ గారు ఉన్నారు వారితో ముందుగా మనం ఇన్వైట్ చేద్దాం సుదర్శన్ గారు నమస్తే నమస్తే అండి రైట్ మరి వీరితో పాటుగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ నుంచి గౌతమ్ కుమార్ బందెల మరి వీరిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం బందెల గౌతమ్ కుమార్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో సార్ నమస్కారం అండి జై భీమ్ రైట్ మరి అదేవిధంగా మరి డాక్టర్ యమల సుదర్శన్ గారు ముందుగా మీరు స్పందించండి మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఏపీకి మరి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఆపారన్నది తప్పుడు ప్రచారం అంటూ మంత్రి విశ్వరూప్ గారు చెప్పిన వ్యాఖ్య మరి మీరేమంటారండి దీనికి సంబంధించి ఇది పూర్తిగా అవాస్తవం అండి ఆయన చెప్పడం అనేది పొగడ్తగా ఉంది తప్ప మెహర్బానీ కోసం చెప్తున్నారు తప్ప వాస్తవం అది కాదు ఇవాళకి గత ప్రభుత్వం ఎన్ని రుణాలు ఇస్తే ఎన్ని వేల కోట్ల రుణాలు ఇస్తే అది తప్ప జగన్ గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వలేదు ఇన్ ది సేమ్ టైం కార్పొరేషన్ మూడు చేశారు మాలా మాదిగా రెల్లేని ఈ మూడిట్లో కూడా ఒక పైసా లేదు ఆఫీసులు లేవు తర్వాత ఎవరికి ఇచ్చారని నేను విశ్వరూప్ గారు చెప్పండి ప్రచురించమనండి గత ప్రభుత్వము మినీ ట్రాక్టర్లు కొన్ని కోట్ల రూపాయలు చేస్తే మా జిల్లాలో 35 మినీ ట్రాక్టర్లు ఎస్సీ కార్పొరేషన్ కలెక్టరేట్ లో మూలబడ్డాయి చిలువలు పడ్డాయి వేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నష్టపోయాయి రోజు ఎవరికి ఇచ్చారు ఈ ప్రభుత్వం ఊరికే చెప్పడానికి తప్ప అదేదో అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేయడం తప్ప విశ్వరూప్ గారు వాస్తవం చెప్పలా చెప్పండి ఏ జిల్లాకి ఎంత ఇచ్చారో చెప్పండి లబ్ధిదారుల పేరు చెప్పమనండి ఒక్కరి ఇవ్వడంలా అంతర్తాగలా ఇంక తీసుకుంటే బోల్డెన్ 27 పథకాలు రద్దు చేసిందండి ఈ ప్రభుత్వం చెప్పమంటారా ఒక్కటి కాదు ఈ మూడు కార్పొరేషన్లు కూడా ఒక్క దమ్మిడి లేదు కూర్చోడానికి నేను వెళ్ళొచ్చాను విజయవాడ కూర్చోడానికి ఆఫీసుల్లో మూడు కార్పొరేషన్ పెట్టారు ఎవరికోసం పెట్టారు నాకు అర్థం కాల మరి ఉన్న డబ్బులంతా కూడా మరి దారి మళ్ళించారు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం సబ్సిడీ ఎస్సీ కార్పొరేషన్ మళ్ళిస్తే తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఎస్సీ కార్పొరేషన్ మొత్తం ఖాళీ చేసి పెట్టేసింది అంతేకాకుండా ఏ పథకం కింద డబ్బులు ఇస్తున్నారు ఎవరి డబ్బులు అండి ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు కదా వీళ్ళు విద్యా కమిటీ ఉంటున్నారు అసలు స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారు తర్వాత 27 స్టడీ మెటీరియల్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు మళ్ళీ నిన్న ప్రకటన చెప్పారు మళ్ళీ ఇవాళ మళ్ళీ స్టడీ సర్కిల్స్ కాకుండా కోచింగ్ సెంటర్స్ అంటే ఐఏఎస్ కు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చే సెంటర్స్ విశాఖ తిరుపతి విజయవాడ పెడతా ఉన్నారు ఎక్కడ పెట్టారు నచ్చి అంతటి దాగల వీళ్ళు ప్రతిదీ కూడా ఏ విధంగా ఉందంటే ఈ రద్దు భూమి కొనుగోలు పథకం దళిత రైతులకు భూమి కొనుగోలు చేసి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కొనుగోలు చేస్తే వేల ఎకరాలు గతంలో కొన్నారు ఇవాళ ఆ భూమి కొనుగోలు పథకం రద్దయింది అంతో ఇంతో డీకేటీ పట్టాలుంటే 11,000 ఎకరాల భూమిని ఇళ్ల పట్టాలకు ఇచ్చారండి ఎవడ బుసత్తని అది ఎస్సీలవే వేరే వాళ్ళు ఎవరూ లేదు అంతేకాకుండా బుక్ బ్యాంక్ రద్దు స్కీమ్ రద్దు చేశారు ఏపీ స్టడీ సర్కిల్ రద్దు చేశారు స్టడీ లీవ్ రద్దు చేశారు అంబేద్కర్ విదేశీ విధి ఇది ఎంత భయంకరమైందంటే చాలా మంది పిల్లలు లండన్ అమెరికా ఎక్కడెక్కడో విదేశాలు వెళ్ళి చైనాలోను తర్వాత అనేక దేశాల్లో వెళ్ళి ఉన్నత విద్య చదువుతున్నారు ఉన్నత విద్య చదవడానికి గత ప్రభుత్వాలంతా కూడా పథకాలు కంటిన్యూ చేస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసింది మరి బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్ చాలా మందిని సెలెక్ట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపించేసి బెస్ట్ అవల్ స్కూల్స్ అంతా కార్పొరేట్ స్కూల్ చేస్తే దాన్ని రద్దు చేశారు తర్వాత ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకు లింకేజ్ తో రుణాలు ఇస్తా అంటే అసలు కార్పొరేషన్ లో డబ్బు లేవు బ్యాంకు లింకేజ్ రుణాలు ఇస్తా అంటే వాటిని రద్దు చేశారు తర్వాత ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్ మొత్తంగా కూడా ఇవ్వడే మానేశారు ప్రధానమంత్రి గ్రామ యోజన పథకం కింద 50% ఎస్సీస్ ఉంటే గ్రామంలో వాళ్లకు సబ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దాన్ని రద్దు చేశారు
మరి అంతేకాకుండా నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ ద్వారా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ వస్తుంది, దాన్ని రద్దు చేసి పెట్టారు. అందరు తాగల నేషనల్ సఫాయి కర్మచారికి లోన్లు ఇచ్చేవాళ్ళు కార్మికులకి, దాన్ని రెల్లి కార్పొరేషన్ పెట్టి ఆ రెల్లి కార్పొరేషన్ ఒక రూపాయి లేకుండా ఎవరికి ఇవ్వలేదు. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా ఇది మంచి పథకం, రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే పథకం. రైట్ సుదర్శన్ గారు, ఆ పథకం కూడా రద్దు చేశారు. ఎస్ సుదర్శన్ గారు, అంటే సుదర్శన్ గారు మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మరి చెప్పిన ప్రకారం 2.5 ఏళ్లలో 1.6 కోట్ల మంది ఎస్సీలకి 26,663.11 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లుగా చెప్తున్నారు కదా, ఏమంటారు దాన్ని మరి? అవునండి, ఇది తప్పుడు ప్రచారం అంటున్నాను. ప్రజలను తప్పు దోవ పట్టడానికి, అసెంబ్లీని తప్పు దోవ పట్టించడం తప్ప వేరే ఏమీ కాదు అంటున్నా. చెప్పారండి ఏ జిల్లాలో ఎవరికి ఇచ్చారో చెప్పారండి, అకౌంట్ చెప్పానండి. నిజంగా ఇస్తే చెప్పండి, మరి ఆ చెప్పకుండా మేము ఇచ్చాము. లెక్కలు చాలా బాగా కాగ్ నివేదిక చెప్పింది మొన్న 2 రోజుల ముందు కాగ్ నివేదిక ఈ గందరగోళం ఎత్తుందో స్పష్టం చేసింది. ఇవాళ ఈయన కూడా దళితుల్ని గందరగోళం చేస్తున్నాడు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి మా రక్షణ చూడాల్సిన ఆయన మాకు తప్పుడు ప్రకటన ఇవ్వడం సరైనది కాదంటున్నా. పెద్దలకు ఒక మంత్రిగా ఇలాంటి ప్రకటన సరైనది కాదంటున్నాను. వాస్తవాలు చూడండి. రైట్, ఓకే డాక్టర్ యమల సుదర్శన్ గారు ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎస్ ఇప్పుడు మరి ఇదే అంశం మీద బందెల గౌతమ్ కుమార్ గారు, వీరు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏమంటారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. బందెల గౌతమ్ కుమార్ గారు మరి మీరేమంటారండి? ఉన్నటువంటి సభ్యులకందరికీ కూడా జైభీములు అండి. ఈరోజు ఒక్కసారి అసెంబ్లీలో విశ్వరూప్ గారు మంత్రి గారు ఆయన చేసినటువంటి ప్రకటన కానీ మనం చూస్తే అది కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను, బహుజన వర్గాలను అంతటినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని స్పష్టంగా కనిపిస్తాం. ఒకవేళ నిజంగా విశ్వరూప్ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన పొగడాలు లేకపోతే ఆయన ద్వారా ఈయన ఏదన్నా చేసుకోవాలనుకుంటే కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆయన పర్సనల్గా చేసుకోవాలి తప్ప, ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి ఈరోజు తప్పుడు ప్రకటన చేస్తా ఉన్నారని మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. అంటే ఆయన ఏమంటున్నారంటే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఆపారన్నదే తప్పుడు ప్రచారం అంటున్నారు మరి మంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే స్కీమ్ ఒకటి ఉండిందండి. పిల్లలు, దళిత విద్యార్థులు ఎవరైతే చదువుకొని ఉన్నతమైన విద్య తీసుకుంటూ పైకి రావాలనేటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ స్కీమ్ రద్దు చేసింది మొట్టమొదటిగా ఆయన వచ్చిన తర్వాత. తర్వాత ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నిధులు లేవు సార్. ఒక్కటి ఇప్పుడు ఈ రోజు విశ్వరూప్ గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది కేవలము ఆయన పేపర్ రూపంలో చూపిస్తున్నారే తప్ప మీరు ఒకసారి గమనించాలి. దాంట్లో అమ్మఒడి పథకానికి 200 కోట్లు ఇచ్చామండి, లేకపోతే జగనన్న పెన్షన్ స్కీమ్ 1,000 కోట్లు ఇచ్చామండి, తర్వాత జగనన్న దీవెనకి ఇచ్చాం. జగనన్న దీవెనకి, అమ్మఒడికి, దానికి ఎస్సీ ఎస్టీ సప్లెండర్లకి ఏంటంటే సంబంధం? దానికి ఇంకా సంబంధం ఏంటంటే ఆయన ఏ విధంగా దాంట్లో దీన్ని కలుపుతాడు? మనకు భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది కదా, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన నిధులని మనము అన్ని బడ్జెట్ లో కలిపి చెప్పడానికి అవకాశం లేదు కదా. ఆయన ఏ విధంగా ఇవన్నీ కూడా కలిపి చెప్తారండి? ఇవన్నీ కూడా కేవలము వాళ్ళ యొక్క ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ స్థితికి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీరమైన స్థితికి వచ్చింది. ఈ ధీరమైన స్థితి నుండి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఓట్లు మాత్రమే. ఆ వర్గాల ఓట్లని వాళ్ళు వేసుకుని ఈ రోజు మీరు ఒకసారి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ యొక్క ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ పథకాలను నిలిపివేయడమే కాకుండా కార్పొరేషన్ లో కనీసం జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి రావడమే కాకుండా వాళ్ళు దళితు పైన దాడులు చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒక విషయం గమనించాలి సార్, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితుల పైన
వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే చిన్న సెంట్లు ఉన్న భూములు కూడా లాక్కుంటా ఉన్నారు వాళ్ళు. ఈ సెంట్ల భూములు లాక్కుని మీరు మళ్ళా ఫ్లాట్లు మేము మంజూరు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించము. ఎంత బాధాకరమైన విషయం అండి. ఈరోజు మీరు వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మీరు భూములు తీసుకుని ఈ దళితులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ రోజు దళితుల దగ్గరే భూములు తీసుకుని వేరే వర్గాలకు అంటబెట్టే అవకాశం ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ పథకాలే కాదు, భూముల విషయమే కాదు, దళితులపై దాడుల విషయంలో కాదు, ప్రతి ఒక్క అంశంలోనూ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఆ గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఒక చేత్తో కొడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు చేతులతో కొడతా ఉంది. దీనికి ఉదాహరణ నేను చెప్తాను సార్. మీరు ఇందాక రీసెంట్ గా ఒక సంఘటన మీరు చూసారు అసెంబ్లీలో, ఏ ఒక్క ఏ ఒక్క మనిషి అయినా కూడా, ఏ ఒక్క పార్టీ అయినా పుట్టి కూడా ఖచ్చితంగా ఒక ఆడవారిని మాట్లాడే విషయంలో అందరినీ మేము వ్యతిరేకిస్తాం. కానీ ఈ రాష్ట్రంలో కేవలము ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఈ రెండు పార్టీలే వాళ్ళు ఒకరిపైన ఒకరు ఆరోపణలు వేసుకుంటూ, మీరు ఒక్క పాయింట్ గమనించాలి ఇక్కడ, రాష్ట్రంలో ఈయన అధికారంలోకి వస్తే ఆయన జైలుకు పంపించడు, ఈయన అధికారంలోకి వచ్చాడు ప్రతిపక్ష నాయకుడు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళా ఆయన జైలుకు పంపించడు. వీళ్ళిద్దరూ కూడా ఒకటే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కేవలము వీళ్ళు నాటకాలు ఆడుతూ రాష్ట్రంలో డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు నాటకాలు ఆడుతూ వాళ్లకు వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ పథకాలకు కావచ్చు, వాళ్ళ యొక్క వర్గాలకు కావచ్చు ఇచ్చుకునే నేపథ్యంలో అన్ని చోట్ల డబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పథకాలు ఏవైతే అమలు చేయాల్సి వస్తుందో ఆ రోజు మాత్రం రాష్ట్రంలో డబ్బులు కనపడదు. ఆ రోజు ఈయన దాని గురించి ప్రతిపక్షం మాట్లాడదు. ఎందుకంటే ప్రతిపక్షం రేపు అధికారంలో పక్షంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇలాంటి వైఖరిని అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. ఈ రోజు విశ్వరూప్ గారు చేసినటువంటి ఈ యొక్క ప్రకటన చాలా హేమమైన ప్రకటన. ఆయన కేవలము జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రకటన తప్ప, మీరు చూసి మీరు సార్ గమనించాలి సార్, ఆయన చేసిన ప్రకటనలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు మంజూరు చేసుకుంది. ఎక్కడ మంజూరు చేశారండి? అంటే ఒకసారి ఆలోచించరా మీరు. ప్రభుత్వము ఒకసారి ఒక ప్రకటన చేసేటప్పుడు అసెంబ్లీ అంటే ఈ రాష్ట్రానికి ఏదో ఒక సెంటర్ పాయింట్ అసెంబ్లీలో ప్రకటన చేసేటప్పుడు మేము ఎంతో కొంత చేసి ఈ విధంగా మేము చేశామండి, తర్వాత కొంత చేయగలుగుతామండి అని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు చూసుకోకుండా కేవలం పేపర్ రూపంలో వీళ్ళు ప్రకటన చేసుకుంటాం, వందల కోట్లు ఇచ్చినాం, వేల కోట్లు ఇచ్చినాం, పెన్షన్ కి ఇచ్చాము, వైఎస్ఆర్ అమ్మఒడికి ఇచ్చాం. అమ్మఒడికి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులకు ఏమైనా సంబంధం ఉందా అండి? కార్పొరేషన్ కింద సంబంధం ఉందా అండి? దీనికి సపరేట్ గా ఇవ్వాలి కదా. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది కదా, మనకు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన నిధులను మంజూరు చేసే నేపథ్యంలో మీరు వాళ్ళకి సపరేట్ గా మీరు నిధులు కేటాయించాలి కదా. ఏమైనా మాట్లాడితే డబ్బులు లేవని చెప్తారు. ఎక్కడ డబ్బులు లేవు? మాకు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చే ఈ యొక్క చోట మాత్రం పథకాలను వాళ్ళు అమలు చేయాలంటే డబ్బులు ఉండవు. కానీ వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకు మాత్రం డబ్బులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, ఒక నిమిషం అండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడుల విషయంలో కావచ్చు, అన్ని అంశాలు ఒక్క అంశం కాదు. తర్వాత నేను మళ్ళీ కూడా మాట్లాడతానండి, అన్ని అంశాల్లో దళితులపై నిర్విరామంగా దాడులు కావచ్చు, మా యొక్క పథకాలను నిర్వీణం చేసే కుట్ర మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది మాత్రం. రైట్ అండి, ఒక నిమిషం అండి, బందెల గౌతమ్ కుమార్ గారు చిన్న బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మరి మొత్తానికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఆపారనేది తప్పుడు ప్రచారం అంటూ మరి మంత్రి విశ్వరూప్ గారు చెబుతున్నమాట. మరి అదేవిధంగా మరి డాక్టర్ యమల సుదర్శన్ కానీ, మరి బందెల గౌతమ్ కుమార్ కానీ, మరి ఈ నాయకులు చెబుతున్న మాట ఏమో మరొకలా ఉంది. మరి మొత్తానికి దీని మీద అసలు ఏం జరిగిందన్న వాస్తవాన్ని మరోసారి మనం నిగ్గుతేల్చే ప్రయత్నించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.